నమస్తే. లోక్సభ ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విజయసాయిరెడ్డి తోకను జగన్ కత్తిరించారు. అవును, మీరు విన్నది నిజమే. వైసీపీ పరాభవం అవ్వడంతో జగన్ కొందరిని దూరం పెట్టినట్లు తెలుస్తోంది. అందులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. దీంతో పార్టీలో అతని ప్రాధాన్యతను కూడా తగ్గించారు. అంతేకాకుండా వైవీ సుబ్బారెడ్డిని ఎంపీలందరికీ అధిపతిని చూశారు. గతంలో విజయసాయిరెడ్డి పార్లమెంటరీ పార్టీ నేతగా వ్యవహరిస్తూనే రాజ్యసభ పక్ష నేతగా ఉన్నారు. మిథున్ రెడ్డి లోక్సభ పక్ష నేతగా ఉన్నారు. అయితే ఈసారి విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వకుండా వైవీ సుబ్బారెడ్డికి పార్లమెంటరీ పార్టీ నేత పదవి ఇచ్చారు. దీంతో జగన్ కు విజయసాయిరెడ్డికి దూరం పెరిగిందని సమాచారం. ఏ క్షణమైనా ఆయన పార్టీ మారే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. వాస్తవానికి విజయసాయిరెడ్డికి అంతకు ముందు నుంచే ఢిల్లీలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. ఢిల్లీలో వైసీపీ తరపున అవసరమైన లాబియింగ్ చేస్తుంటారు. 2014-19 మధ్య టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ అతనికున్న పరిచయాలే వైసీపీ బీజేపీలను దగ్గర చేసింది. ఫలితంగా వైసీపీ 2019 అధికారంలోకి వచ్చింది. జగన్ సర్కార్ అధికారంలోకి రావడంతో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆ ఎన్నికల్లోనూ ఆయన చాలా కష్టపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా కావాల్సి వస్తే విజయసాయిరెడ్డి వాళ్ళ దగ్గరకు వెళ్ళి కాళ్లకు దండం పెట్టి వచ్చేవారు. అంతలా పార్టీ కోసం కృషి చేశారు ఆయన. అయితే ఎన్నికల ఫలితాలు జగన్ను నిరాశపరచడంతో విజయసాయిరెడ్డిని కూడా ఆయన పక్కన పెట్టేశారు. అధికారంలోకి వచ్చేందుకు కీలక పాత్ర పోషించిన వ్యక్తిని జగన్ పట్టించుకోకపోవటం లేదంటే ప్రజలను ఏం పట్టించుకుంటారనే ప్రశ్న కూడా లేవనెత్తుతోంది. అయితే ఏం జరిగిందో తెలియదు, కానీ తర్వాత విజయసాయిరెడ్డి ప్రాముఖ్యత తగ్గింది. ఆయనను వెనక్కి నెట్టేసి సజ్జల ముందుకు వచ్చారు. విశాఖపట్నం ఢిల్లీ నుంచి కూడా విజయసాయిని దూరం పెట్టారు. ఢిల్లీ పెద్దలతో ఎలాంటి సంబంధాలు లేని వైవీ సుబ్బారెడ్డిని పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించారు. 2 రోజుల కిందటే విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీలు మీడియాతో సమావేశమై దాడులపై మాట్లాడారు. ఇప్పుడు జగన్ విజయసాయిరెడ్డి తోకను కట్ చేశారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు అక్రమ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన కేసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని సమాచారం. ఇన్నేళ్లు వైసీపీ అధికారంలో ఉండటంతో సేఫ్ జోన్ లో ఉన్న ఆయన ఇప్పుడు అధికారం కోల్పోవడంతో భయం పట్టుకుందని తెలుస్తోంది. దీంతో తిరిగి సేఫ్ జోన్ లో ఉండేందుకు విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ విజయసాయిరెడ్డి పార్టీ మారితే జగన్ పరిస్థితి ఏమిటి? ముందులాగా పార్టీ పుంజుకుంటుందా అనేది జగన్ కు సవాలుగా మారింది.